Hi, good morning children. Sorry, good evening children. Hi, Kaushik. Okay, dear children. Thank you.
good evening all of you. Good evening everybody. Hi Harika, Kaushik, Meghana, Sravani, Omkar. Okay, here linki manam paper 1 chapter start chesukobothunnam. Ninnar toti manaki applications of trigonometry ayipoyindi kada. Okay, sare iyal linki paper 1 start chestunnanu. Chapter name is pair of linear equations in two variables. Ante two variables lo unnatundi linear equations anamata. Okay, pair of linear equations in two variables. Okay, మరి దీని ప్రకారం కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకున్నామా? Okay, it is paper 1 chapter, paper 1 lo rasko almata. Okay, sare ikkada pair of linear equations in two variables ante meaning ento telusukundam mundu. Okay, ikkada mottam moodu kotta padalu unnayi. Ee kotta padalu enti? Linearity ane oka padam, equations variables. Variables ante meeku meaning telusu kada. Variable ante enti? An identifier. Which is identifies the unknown quantity is known as variable. Okay, మరి ఇట్లాంటి వాటికి ఎగ్జాంపుల్ గా మనం ఏం చెప్పుకోవచ్చు? X, Y, Z, so on, etc. Okay? సరే, వేరియబుల్ అంటే మీనింగ్ ఓకే. మరి లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? లీనియర్ ఈక్వేషన్ అంటే an equation if the degree of an equation is 1, then it is a linear equation. అంటే ఒక ఈక్వేషన్ యొక్క డిగ్రీ 1 అయితే, ఒక ఈక్వేషన్ యొక్క డిగ్రీ 1 అయితే అటువంటి దాన్ని మనము ఏమంటాము? Yes, linear equation అంటాము. Okay, సరే. మరి ఇక్కడ మన చాప్టర్ దగ్గరటి ఎలా ఉంటాయి? మరి చూడండి ఒకసారి.
ఇప్పుడు లినియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. జనరల్ ఫామ్ ఆఫ్ లినియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ AX plus BY plus C is equal to 0 where A comma B is not equal to 0 and A comma B comma C are అంటే డిగ్రీ 1 ఉంది కదా మొత్తంగా డిగ్రీ 1 ఉంది కాబట్టి ఇటువంటి దాన్ని మనము ఏమంటాం yes లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఇంతకుముందే లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటో చెప్పాను. డిగ్రీ ఏదైనా ఒక ఈక్వేషన్ యొక్క డిగ్రీ 1 ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటారు అని చెప్పాను. ఓకే సరే ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను. 2x ప్లస్ 5y ప్లస్ 11 is equal to 0, 3x minus y minus 9 is equal to 0, 4x minus 7y is equal to 15. ఇలా కూడా ఉండొచ్చు అన్నమాట. ఓకే మై డియర్ చిల్డ్రన్, ఇవన్నీ కాపీ చేసుకోండి అమ్మా, కాపీ చేసుకొని డన్ అని చెప్పండి. Okay, my dear children, now I am going to wipe the board. Ippudu pair of linear equations chuddam. Pair of linear equations. Pair of linear equations emi unnayi? Okkasari appu cheyandi. General forms rastanu. General form a1x plus b1y plus
C1 is equal to 0, A2X plus B2Y plus C2 is equal to 0. ఈ రెండు జనరల్ ఫామ్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఏ వన్ బి వన్ సి వన్, ఏ టు బి టు సి టు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్ అన్నమాట. ఓకే, వేర్ ఏ వన్ బి వన్ సి వన్ A2, B2, C2 are real numbers. Okay. మరి వీటి రేషియోని బట్టి మనకి మూడు రకాలైన కేసులు ఉంటాయన్నమాట. సాల్వ్ చేసేటప్పుడు మనకు ఆ కేసులు ఏంటన్నది ఒకసారి చూద్దాము. రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, మొత్తం మనకి మూడు రకాలైనటువంటి రిలేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, ఇఫ్ ఏ వన్ బై ఏ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి వన్ బై బి టూ, అంటే ఈ ఏ వన్ బై ఏ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి వన్ బి టూ అయితే మనకి ఏమని చెప్పచ్చు, ద ఈక్వేషన్స్ హ్యాస్ ద ఈక్వేషన్స్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్ అండ్ దేర్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్, ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ కేస్ వచ్చేసి ఇంకా ఏమని చెప్తామంటే ద ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ అని చెప్తాం. ద ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్, ఏమని చెప్తాము, కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్. ఓకే, ఇది ఫస్ట్ కేస్ అమ్మా. సెకండ్ కేస్ కూడా రాస్తాను చూడండి. ఓకే, కలర్ మారుస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. సెకండ్ కేస్ ఏంటంటే ఇఫ్ ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు బి వన్ బై బి టూ ఈజ్ ఈక్వల్ టు C1 by C2.
అంటే మూడు రేషియోలు సేమ్ అయితే, మూడు రేషియోలు సేమ్ అయితే దే ఆర్ కన్సిస్టెంట్, ద ఈక్వేషన్స్ ఆర్ consistent and dependent. Em cheptamu dependent ani cheptamu. The equations have infinite solutions. అంటే సో మెనీ సొల్యూషన్స్ ఉంటాయి అండ్ దేర్ లైన్స్ ఆర్ కోయిన్సిడెంట్ అంటే ఒక దాంట్లో ఒకటి కలిసిపోయి ఉంటాయి అన్నమాట, కోయిన్సైడ్ అయిపోయి ఉంటాయి. ఇది సెకండ్ కేసు. ఓకే, థర్డ్ కేసు చెప్తాను చూడండి. ఇఫ్ ఏ వన్ బై ఏ టూ ఈక్వల్ టు బి వన్ బై బి టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ అయితే ద ఈక్వేషన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్, అంటే అలాంటివి ఉండవు, ఇన్కన్సిస్టెంట్. ఇంకా ఏమని చెప్పచ్చు, ద ఈక్వేషన్స్ హావ్ నో సొల్యూషన్, ఎటువంటి సొల్యూషన్ ఉండదు. అలాగే అండ్ దేర్ లైన్స్ ఆర్ parallel to each other. Okay my dear children, ఇవి కాపీ చేసుకున్నామా? ఇవి కాపీ చేసుకున్నాక మనము నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము. ఓకే కానివ్వండి,
Okay, my dear children. Okay, direct mananga. Exercise lo kelipoyamo. Chudandi. Exercise 4.1. Okay. మరి ఎక్సైజ్లోకి వెళ్ళే ముందు ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ చేద్దాం, వచ్చే డైరెక్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ రోమన్ చదవండి ఒకసారి. ఏం ఇచ్చారు ఇక్కడ? ఫస్ట్ రోమన్, ద క్వశ్చన్ ఈజ్ by comparing the ratios a1 by a2 comma b1 by b2 comma c1 by c2, state whether the lines represented by the following pairs of linear equations intersect at a point are parallel or are coincident. అంటే ఇక్కడ మనకి మూడు బిట్లు ఇచ్చాడు, ఒక్కొక్క బిట్లో రెండు రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఓకే, ఆ రెండు రెండు ఈక్వేషన్స్లో ఏ1 బై ఏ2, బి1 బై బి2, సి1 బై సి2 కనుక్కొని అవి ఇంటర్సెక్ట్ అవుతాయా, ప్యారలల్ అవుతాయా, కోఇన్సిడెంట్ అవుతాయా అనేది మనం చెప్పాలి. ఫస్ట్ ఏ అనే సొల్యూషన్ చేస్తున్నాను చూడండి. గివెన్ ఈక్వేషన్స్. ఓకే మై డియర్ చిల్డ్రన్, నేను చెప్పేటప్పుడు రాయొద్దు, జాగ్రత్తగా వినండి. ఓకే, ఏం మునిగిపోవాలి టైము. గివెన్ ఈక్వేషన్స్ 5x-4y+8=0, రెండోది 7x+6y-9=0. వీటిని మనం ఇందాక చెప్పుకున్నాం కదా జనరల్ ఈక్వేషన్స్, వాటితో కంపేర్ చేద్దాం. a1x+b1y+c1=0, a2x+b2y+c2=0. ఓకే, ఇందులో a1 ఏమొచ్చింది? a1=5, b1=-4. సింబల్తో సహా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, c1=8, a2=7, b2=6, c2=-9. ఇప్పుడు a1/a2 కనుక్కుందాం. a1/a2=5/7. ఓకే, 5/7, 5 అలాగే 7. ఓకే సరే, ఇప్పుడు b1/b2=-4, బై ఇక్కడ ఏముంది, 6 ఉంది, 6 అంటే క్యాన్సిల్ చేస్తే 2 2 2 3, అంటే -2/3. ఇంకా c1/c2=8/9. ఓకే, ఇప్పుడు ఈ రెండు రేషియోలు అబ్జర్వ్ చేయండి. a1/a2 ఏమొచ్చింది, 5/7. మరి b1/b2 ఏమొచ్చింది, -2/3. మరి ఈ రెండు ఏమన్నా సేమా? కాదు కదా. a1/a2=b1/b2. ఓకే డియర్ చిల్డ్రన్, దీన్ని బట్టి మనం ఏమని చెప్పచ్చు? సో ద ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ అండ్ ఇట్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్
and their lines are intersecting each other in graph. Okay, okay, my dear children. Mundi ye bitte ekkichukondi, idi ayipoyaka done ani chepte nenu inkodi cheptanu.